అది మనకి మొదటి ఆరు రోజుల ప్రిపరేషన్ ఇవి చదువుకున్నామంటే అయిపోతుంది. తర్వాత ఆరు రోజులు మిగతా 14 రోజులు అంటే 8 రోజుల ప్రిపరేషన్ ఉంది. ఈ 8 రోజుల ప్రిపరేషన్ లో ఏం చేయాలి మనము చూద్దాం. మీరు ఇక్కడ కానీ చూసినట్లయితే డే 7 లో నేను అన్ని నేమ్డ్ రియాక్షన్స్ అని పెట్టాను. ఇక్కడ అన్ని నేమ్డ్ రియాక్షన్స్ అంటే మనకి ఏ నేమ్డ్ రియాక్షన్స్ ఉన్నాయంటే హైడ్రోకార్బన్స్ నుంచి మీరు చూసుకుంటా ఉన్నట్లయితే ఉర్జ్ రియాక్షన్ ఒకటి వస్తుంది, ఆ తర్వాత కుచెరోస్ రియాక్షన్ అనేది ఒకటి వస్తుంది, ఉల్మన్ రియాక్షన్ అనేది ఒకటి వస్తుంది, నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రిడెల్క్రాఫ్ట్ ఆల్కైలేషన్ వస్తుంది, ఫ్రిడెల్క్రాఫ్ట్ ఎసైలేషన్ వస్తుంది, ఫ్రిడెల్క్రాఫ్ట్ నైట్రేషన్ రియాక్షన్ వస్తుంది, బెంజైలేషన్ రియాక్షన్ అయితే వస్తుంది, ఫిట్టింగ్ రియాక్షన్ అనేది వస్తుంది, ఆ తర్వాత వచ్చేసరికి మనకి ఆల్కీన్స్ లోకి వచ్చేసరికి కుచెరోస్ అడిషన్ ఒకటి వస్తుంది, మార్కోనిక్ ఆఫ్ రూల్ వస్తుంది, యాంటీ మార్కోనిక్ ఆఫ్ రూల్ వస్తుంది, సెడ్జఫ్ రూల్ వస్తుంది, హాఫ్మన్ రూల్ వస్తుంది, ఆ తర్వాత సైక్లైజేషన్ రియాక్షన్ అనేది ఒకటి వస్తుంది. ఆల్కైల్ హాలైడ్స్ లో కనుక మీరు వచ్చినట్లయితే ఆల్కైల్ హాలైడ్స్ లో పెద్దగా రియాక్షన్స్ లేవమ్మా, ఉర్జ్ రియాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ రియాక్షన్. ఆల్కహాల్స్ లోకి వచ్చేసరికి డీహైడ్రేషన్ రియాక్షన్స్ అనేవి వస్తాయి, అవి చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకి ఎస్టరిఫికేషన్ రియాక్షన్ ఒకటి వస్తుంది, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ల్యూకాస్ రియేజెంట్ అంటే ఏంటి, గ్రూవ్స్ ప్రాసెస్ అంటే ఏంటి, HCl in presence of zinc chloride is known as the Lucas reagent. Grewes process అంటే ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ ఫ్రమ్ ఆల్కైల్ హాలైడ్స్ ఇస్ ఎ గ్రూస్ ప్రాసెస్. ఆ తర్వాత మనకి ఆల్కహాల్స్ లో అంతవరకు వస్తుంది. ఆల్డిహైడ్స్ అండ్ కీటన్స్ లోకి వచ్చేసరికి కానిజాల రియాక్షన్ అంటే ఏంటి, ఆల్డాల్ కండెన్జేషన్ అంటే ఏంటి, మీ అకాడమీ పుస్తకంలో ఏ అయితే ఉన్నాయో అవి మాత్రమే అడుగుతారు. ఒసాజోన్ ఫార్మేషన్ అంటే ఏంటి, అలాగే హైడ్రోజన్ ఫార్మేషన్ అంటే ఏంటి, నెక్స్ట్ కానిజారో రియాక్షన్ అంటే ఏంటి, హెల్వోలార్డ్ జెలెన్స్కీ రియాక్షన్ అంటే ఏంటి, స్టీఫెన్ రిడక్షన్ అంటే ఏంటి, బిర్చ్ రిడక్షన్ అంటే ఏంటి, ఇలా మనకి ఎన్సీఆర్టీ లో ఏ నేమ్డ్ రియాక్షన్ అయితే ఉంటుందో ఆ నేమ్డ్ రియాక్షన్స్ మీద మీకు ఖచ్చితంగా రెండు క్వశ్చన్లు అయితే వస్తాయమ్మా. ఒకటి డైరెక్ట్ గా కానీ ఒక రియాక్షన్ ఇచ్చి ఏ రియాక్షన్ అడిగే అవకాశం అయితే ఉంటుంది, ఇంకోటి ఏంటి అంటే ఈ ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ ఫార్మేషన్ ఏంటి, రియాక్షన్ ఫార్మేషన్ ఏంటి, రియాక్టెంట్ అంటే ఏంటి, రోజన్మండ్ రిడక్షన్ లో మనం ఏ రియేజెంట్ వాడతాము, రోజన్మండ్ రిడక్షన్ లో మనము ఏ రియేజెంట్ వాడతాము, సెబటీర్ శాండ్రన్స్ రియాక్షన్ లో ఏ రియేజెంట్ వాడతాము, సెబటీర్ శాండ్రన్స్ రియాక్షన్ లోకి వచ్చేసరికి మనము హైడ్రోజన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెలాడియం అండ్ నికెల్ వాడుకుంటాము, అలాగే రోజన్మండ్ రిడక్షన్ కి వచ్చేసరికి పెలాడియం ఇన్ బేరియం సల్ఫేట్ వాడతాము. బేరియం సల్ఫేట్ ఎందుకు వాడతాము అంటే అది కెటలిటిక్ పాయిజన్ అవుతుంది. ఈ రోజన్మండ్ రిడక్షన్ లో ఏం చేస్తామంటే ఆల్కైన్స్ ని మనము ఆల్కీన్స్ గా కన్వర్ట్ చేస్తాము. అది సిస్ ఆల్కిన్స్ వస్తాయా ట్రాన్స్ ఆల్కిన్స్ వస్తాయా అంటే సిస్ ఆల్కిన్స్ వస్తాయి. అలాగే మనము ఎసైల్ హాలైడ్స్ తీసుకొని మనము ఈ రోజన్మండ్ రిడక్షన్ చేసాము అంటే మనకి ఆల్డిహైడ్స్ అనేవి అయితే ఫామ్ అవుతాయి. ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఏ నేమ్డ్ రియాక్షన్స్ అయితే ఉన్నాయో ఆ నేమ్డ్ రియాక్షన్స్ ని ఆధారంగా చేసుకొని మనకి రెండు క్వశ్చన్లు అయితే ఖచ్చితంగా వస్తాయి. సో ఈ నేమ్డ్ రియాక్షన్స్ బేస్ చేసుకుని ఖచ్చితంగా అయితే రెండు క్వశ్చన్ వస్తాయి, ఎందుకంటే అవే మనకున్న రియాక్షన్స్ అమ్మా మాక్సిమం గా చూసుకున్నట్లయితే. ఇక్కడ చూడండి, మీరు ఒక కాన్సెప్ట్ పెట్టాను, రివైజ్ డైలీ 1 అవర్, రివైజ్ డైలీ 1 అవర్. ఇలా ఎందుకు రివైజ్ డైలీ 1 అవర్ అన్నాను అంటే నేను ఎందుకు మీరు రివైజ్ చేయాలి అంటే ఈ నేమ్డ్ రియాక్షన్స్ అనేవి ఒకరోజు చదివితే గుర్తుండవు అమ్మా, వాటిని రోజు మనం ఇప్పుడు ఎప్పుడైతే మన ఫ్రెండ్స్ ని ఏ విధంగా అయితే పేరు పెట్టి పిలుచుకుంటా ఉంటాము, ఒరే రవి ఇట్రా, ఒరే సురేష్ అటు పోరా, అమ్మాయి ఝాన్సీ ఇట్రా, అమ్మా అమ్మాయి కోమలి అటు పోమ్మా, ఇలా ఎలా అయితే మనం పేర్లు పెట్టి పిలుచుకుంటా ఉంటామో ఆ పేర్లు పిలవంగా 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 మనకు అలవాటు అయిపోతాయి. ఈ నేమ్డ్ రియాక్షన్స్ పరిస్థితి కూడా అంతే. మీరు నేమ్డ్ రియాక్షన్స్ చదివేటప్పుడు ఆ ఈక్వేషన్ ని బైహార్ట్ చేసుకోవద్దమ్మా. ఆ ఈక్వేషన్ బైహార్ట్ చేయటం అనేది చాలా దురలవాటు, చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అది. మీరేం చేయాలి అంటే ఏంటి, ఇప్పుడు మనము కానిజారో రియాక్షన్ తీసుకుందాము, దాంట్లో ఏం చేస్తారు మనకోడు, ఆల్డిహైడ్స్ వితౌట్ ఆల్ఫా హైడ్రోజన్ అండర్ గో డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ టు ప్రొడ్యూస్ కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ దెన్ ఆల్కహాల్. అంటే ఇక్కడ మనకి ఆల్ఫా హైడ్రోజన్ లేని ఆల్డిహైడ్స్ అనేవి
డిస్ప్రపోర్షనేషన్ అయ్యేసేసి స్ట్రాంగ్ బేస్ ప్రెసెన్స్ లో కార్బాక్సిలిక్ యాసిడ్ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫామ్ అయిన కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది యాసిడ్ రూపంలో ఎప్పుడు రాదు, మనకి సాల్ట్ రూపంలో వస్తుంది. ఎందుకంటే మనం బేస్ యూజ్ చేసాం కదా, ఆ బేస్ అనేది ఆ యాసిడ్ తో రియాక్ట్ అయ్యేసేసి సాల్ట్ ఫామ్ అవుతుంది. సో ఇలా మనకి గుర్తుపెట్టుకున్నారంటే మీకు తెలిసిపోతుంది. ఆల్డిహైడ్ ఆల్ఫా హైడ్రోజన్ లేని ఆల్డిహైడ్ అంటే మీరు ఫార్మాల్డిహైడ్ రాసుకోవచ్చు, బెంజాల్డిహైడ్ రాసుకోవచ్చు, ట్రైక్లోరో ఇథనాల్ కూడా రాసుకోవచ్చు, ట్రైక్లోరో ఎస్టాల్డిహైడ్ కూడా రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. మీరు అక్కడ అలా చదువుకున్నారంటే మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేమ్డ్ రియాక్షన్స్ అనేవి చాలా ఈజీగా అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ నేమ్డ్ రియాక్షన్స్ అయోడోఫామ్ టెస్ట్ అని ఒకటి ఉందమ్మా, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్కహాల్స్ గానీ ఆల్డిహైడ్స్ గానీ మిథైల్ గ్రూప్ అటాచ్ అయ్యి ఉంది అంటే అవి యెల్లో ప్రెసిపిటేట్ ఫామ్ చేస్తాయి. ఏ కాంపౌండ్స్ అయోడోఫామ్ టెస్ట్ ఇస్తాయి, ఏ కాంపౌండ్స్ అయోడోఫామ్ టెస్ట్ కి రెస్పాండ్ అవ్వవు, ఇలా కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే నేమ్డ్ రియాక్షన్స్ అనేవి ఈ రోజే కాకుండా డే 7 నుంచే కాకుండా డే 1 నుంచి కూడా రోజుకి ఒకటి నేర్చుకుంటా ఉండండి, అప్పుడు మీకు అలవాటు అయిపోతుంది. జాగ్రత్తగా చూసుకోండి. నేమ్డ్ రియాక్షన్స్ నుంచి అయితే 2 క్వశ్చన్లు అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ హైడ్రోకార్బన్స్ అమైన్స్, హైడ్రోకార్బన్స్ లో 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, అమైన్స్ నుంచి 1 క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఈ అమైన్స్ లో హిన్స్బర్గ్ రియాజెంట్ అనుకుంటుంది, హిన్స్బర్గ్ రియాజెంట్ కాన్సెప్ట్, బేసిక్ నేచర్ ఆఫ్ అమైన్స్, స్టీఫెన్ రిడక్షన్ ఒకటి వస్తుందమ్మా ఈ అమైన్స్ లో, అది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది మనకి. నెక్స్ట్ కార్బైల్ అమైన్ రియాక్షన్, కార్బైల్ అమైన్ రియాక్షన్, స్టీఫెన్ రిడక్షన్. ఈ అమైన్స్ లో చూసుకున్నట్లయితే ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ అమైన్స్ ఉంటాయి. ఐయుపిఎస్సి నేమ్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందామని చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఐయుపిఎస్సి నామెన్క్లేచర్ ఇక్కడ పెట్టేసుకోండి, ఎందుకంటే ఈజీగా ఉంటుంది ఐయుపిఎస్సి నామెన్క్లేచర్ అనేది. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఐయుపిఎస్సి నామెన్క్లేచర్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తూ ఉంటుంది. అది ఏదన్నా ఇవ్వచ్చు వాళ్ళు, వాళ్ళ ఇష్టం అది. సో ఏ కాంపౌండ్ అయినా ఒకటి ఇచ్చేసేసి వాటికి ఐయుపిఎస్సి నేమ్ రాయమని అడుగుతాడు. ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ అమైన్స్ మనము ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము, వాటికి ఏ టెస్ట్లు ఉన్నాయి, మనకి వాటి బేసిక్ నేచర్ ఎలా ఉంటుంది. నార్మల్ గ్యాస్ ఫేజ్ లో తీసుకున్నట్లయితే టెర్షరీ గ్రేటర్ దెన్, సెకండరీ గ్రేటర్ దెన్ ప్రైమరీ ఉంటుంది. అదే ఆక్వస్ మీడియం లోకి వచ్చేసరికి సెకండరీ గ్రేటర్ దెన్, టెర్షరీ గ్రేటర్ దెన్ ప్రైమరీ ఫర్ ఇథైల్ అమైన్స్ వస్తాయి. మిథైల్ అమైన్స్ వచ్చేసరికి మనకి సెకండరీ గ్రేటర్ దెన్, ప్రైమరీ గ్రేటర్ దెన్ టెర్షరీ వస్తుంది. ఆ ఆర్డర్ మీద డెఫినెట్ గా మీకు క్వశ్చన్ అడిగే పని అయితే అడిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఆ తర్వాత వచ్చేసరికి కార్బైల్ అమైన్ రియాక్షన్ అంటాము. అనిలిన్ ఉంటుంది మనకి, అనిలిన్ గానీ ప్రైమరీ అమైన్ ఏదన్నా కావచ్చు. మనం ఆ అనిలిన్ గానీ ప్రైమరీ అమైన్ గానీ తీసుకునేసేసి మనం సోడు క్లోరోఫామ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్ తో కనుక ట్రీట్ చేసినట్లయితే ఏ కాంపౌండ్ ఫామ్ అవుతుంది, ఐసోసైనైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది కార్బైల్ అమైన్ రియాక్షన్. ఆ తర్వాత డై అజోటైజేషన్ రియాక్షన్, డైఅజో కప్లింగ్ రియాక్షన్ అంటాం మనం దాన్ని. ఈ డైఅజో కప్లింగ్ రియాక్షన్స్ లో మనకి బ్రైట్ కలర్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి, వాటిని ఎలా ఉంటుంది అనేది మనం అమైన్స్ లో చూస్తాము. జాగ్రత్తగా చూసుకుందామా. మనం ఈ రియేజెంట్ CHCl3 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ KOH, ఈ CHCl3 ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ KOH అనేది మనం రెండు రియాక్షన్స్ లో వాడతాము. రీమర్ టీమన్ రియాక్షన్ లో వాడతాము, అదే విధంగా మనము కార్బైల్ అమైన్ రియాక్షన్ లో కూడా వాడతాము. ఈ రీమర్ టీమన్ రియాక్షన్ లో గానీ కార్బైల్ అమైన్ లో గానీ ఏ విధంగా వాడతాము అంటే రీమర్ టీమన్ రియాక్షన్ ఆర్ కార్బైల్ అమైన్ రియాక్షన్, ఫినాల్ రియాక్ట్ విత్ క్లోరోఫామ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ KOH టు ఫార్మ్ ది సాలిసిల్ ఆల్డిహైడ్, అండ్ ప్రైమరీ అమైన్స్ రియాక్ట్స్ విత్ క్లోరోఫామ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ KOH టు ప్రొడ్యూస్ ది కార్బైల్ అమైన్స్, అనిలిన్ రియాక్ట్స్ విత్ క్లోరోఫామ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ KOH టు ప్రొడ్యూస్ ది కార్బైల్ అమైన్. ఈ రెండిట్లో కూడా మనకి ఇంటర్మీడియట్ ఏది ఉంటుంది అంటే కార్బీన్ ఇంటర్మీడియట్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, కార్బీన్ ఇంటర్మీడియట్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనము అమైన్స్ అనే దానికి ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ హైడ్రోకార్బన్స్ అనే దానికి రెండు క్వశ్చన్లు ఎలా వస్తాయి అంటే డైరెక్ట్ గా రావచ్చు, ఇండైరెక్ట్ గా రావచ్చు అమ్మా. డైరెక్ట్ గా అయినా అడగచ్చు, ఇండైరెక్ట్ గా అయినా గానీ అడగచ్చు. హైడ్రోకార్బన్స్ లో మనకి ఆల్కేన్స్ ఉన్నాయి, ఆల్కీన్స్ ఉన్నాయి, ఆల్కైన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి
ఆల్కీన్స్ ఫార్మేషన్ లో చాలా చాలా రియాజెంట్స్ ఉన్నాయి మనకి. ఆల్కహాలిక్ కేఓహెచ్ అని ఒకటి ఉంది, ఆక్వస్ కేఓహెచ్ అని ఒకటి ఉంది, కోల్డ్ డైల్యూట్ కేఎంఎన్ఓ4 రియాక్షన్ అని ఒకటి ఉంది, హాట్ ఆల్కలైన్ కేఎంఎన్ఓ4 రియాక్షన్ అని ఒకటి ఉంది, సెడ్జఫ్ రూల్ అని ఒకటి ఉంది, హాఫ్మన్ రూల్ అని ఒకటి ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ సెడ్జఫ్ రూల్, హాఫ్మన్ రూల్ మేజర్ గా మనకి ఎదురవుతాయి కాబట్టి వీటిని సీక్వెన్స్ రియాక్షన్స్ ఉన్నాయి చూసారా, ఏ గివ్స్ బి గివ్స్ సి గివ్స్ డి, వాట్ ఆర్ ఏబిసిడి దే విల్ ఆస్క్ యూ. సో ఆ విధంగా మనకి సీక్వెన్స్ రియాక్షన్ లో దీన్ని ఎక్కడో చోట ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఆ విధంగా మనకి హైడ్రోకార్బన్స్ ని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. బెంజీన్ ఫార్మేషన్ రియాక్షన్ ఉంది. అసలు గనక మనము రెడ్ హాట్ కాపర్ ట్యూబ్ లో పాస్ చేసాము అంటే మనకి ఆ బెంజీన్ అనేది ఫామ్ అవుతుంది అక్కడ, ఆ పాసేజ్ లో మనకి యూజ్ అవుతుంది. అట్లానే ఆల్కైన్ తీసుకొని రోజన్మన్ రిడక్షన్ చేస్తే సిస్ ఆల్కీన్ వస్తుంది, అదే విధంగా బర్చ్ రిడక్షన్ చేస్తే సోడియం ఇన్ లిక్విడ్ అమోనియా ట్రాన్స్ ఆల్కీన్ వస్తుంది. సో ఏ విధంగా వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ తర్వాత మీరు కనుక చూసుకున్నట్లయితే ఇదే హైడ్రోకార్బన్స్ లో మనకి సైక్లైజేషన్ రియాక్షన్ వస్తుంది, ఆరోమాటైజేషన్ రియాక్షన్. హెక్సేన్ తీసుకొని మనము ఆ ఏఎల్సిఎల్ త్రీ ట్రీట్ చేసినట్లయితే ఐసో హెక్సేన్ ఫామ్ అవుతుంది. హెప్టైన్ తీసుకునేసేసి CR2O3తో కనుక ట్రీట్ ఇన్ ప్రైన్స్ ఆఫ్ AL2O3తో కనుక ట్రీట్ చేసినట్లయితే టొలిన్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా ఏదైతే స్టార్టింగ్ రియాక్షన్స్ ఇవన్నీ మనకి హాలోజినేషన్ ఆఫ్ ఆల్కేన్స్ అనేది ఒకటి తయారవుతుంది మనకి, అది చాలా ఇంపార్టెంట్ అమ్మా. వీటిలో స్టీరియో కెమిస్ట్రీ మీద కూడా అడిగావు, కానీ స్టీరియో కెమిస్ట్రీ అనేది మెయిన్స్ రేంజ్ లో అడుగుతారు, కానీ ఎంసెట్ రేంజ్ లో వరకు మాత్రం అంత దూరం అయితే వెళ్లే అవకాశం లేదు. సో మీథేన్ తీసుకొని క్లోరినేట్ చేస్తే, సన్లైట్ లో క్లోరినేట్ చేస్తే ఏ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి, అదే కనుక డార్క్ లో మనం క్లోరినేట్ చేస్తే ఏ ప్రొడక్ట్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి, అవి కూడా మనం ఇక్కడ హైడ్రోకార్బన్స్ లో అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఒక 5 క్వశ్చన్లు వచ్చింది, ఇక్కడ 15 క్వశ్చన్లు, ఈ యొక్క 5 ప్రశ్నలు. మొత్తం మనకి ఎన్ని క్వశ్చన్లు ప్రశ్నలు వచ్చినాయి అంటే 20 ప్రశ్నలు అయితే వచ్చినాయి. అంటే 50% ఆఫ్ మార్కులు మనకి ఈజీగా సొంతం అయిపోతాయి జాగ్రత్తగా కనుక మనము అబ్జర్వ్ చేసినట్లయితే. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఆల్కైల్ హాలైడ్స్, ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ లోకి వచ్చేసరికి ఒక క్వశ్చన్ అయితే వస్తుందమ్మా, ఎందుకంటే నేమ్డ్ రియాక్షన్స్ మనం చూసాం కాబట్టి అన్ని ఎక్కువగా అడిగే క్వశ్చన్లు అంతా ఆ రేంజ్ లో అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనకి ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ వచ్చినాయి కాబట్టి రియేజెంట్స్ ఉన్నాయి, డిఫరెన్సెస్ ఉన్నాయి మనకి, డిఫరెన్సెస్ బిట్వీన్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, ఏ విధంగా మనము డిఫర్ చేయొచ్చు, ప్యూరిఫికేషన్ ఆఫ్ ఆల్డిహైడ్స్ ఫ్రమ్ కీటోన్స్ ఎలా వస్తుంది, సోడియం బైసల్ఫేట్ రియాక్షన్ తో వస్తుంది. ఆ విధంగా మనకి ఆల్డిహైడ్స్ కి కీటోన్స్ కి డిఫరెన్స్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ మళ్ళీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ కూడా ఇక్కడ పెట్టేసుకోండమ్మా, ఎందుకంటే ఈజీగా అయిపోతుంది మీకు, ఇక్కడ అన్ని ఒకే చోటు ఉంటాయి. ఈ కార్బాక్సిలిక్ యాసిడ్స్ లోకి వచ్చేసరికి మనకి ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్టరిఫికేషన్ రియాక్షన్ ఇక్కడ ఆల్కైల్ హాలైడ్స్, ఆల్కహాల్స్ తో చూసుకుంటే మార్కోనికాఫ్ అండ్ యాంటీ మార్కోనికాఫ్ రియాక్షన్స్ ఇంపార్టెంట్. ఆల్కహాల్స్ లో కానీ ఆల్కైల్ హాలైడ్స్ లో కానీ చూసుకుంటే మార్కోనికాఫ్ రూల్స్, యాంటీ మార్కోనికాఫ్. మార్కోనికాఫ్ రూల్ ఇస్ ఆల్వేస్ న్యూక్లియోఫైల్ అటాక్స్ ఆన్ ది మోర్ సబ్స్టిట్యూటెడ్ కార్బన్. ఒక ఆల్కీన్ తీసుకొని మనము హైడ్రోజన్ హాలైడ్ యాడ్ చేసినట్లయితే న్యూక్లియోఫైల్ అంటే ఎక్స్ మైనస్ అనేది ఎప్పుడు ఎక్కువ కార్బన్స్ అటాచ్ అయిన కార్బన్ కే అటాచ్ అవుతుంది. అలా కాకుండా యాంటీ మార్కోనికాఫ్ అంటే ఆపోజిట్ లో అటాక్ అవుతుంది. ఎప్పుడైతే మనం యాంటీ మార్కోనికాఫ్ చూస్తాము అంటే ఎప్పుడైతే మనము B2H6 అండ్ హైడ్రోలైసిస్, దిస్ ఈస్ హైడ్రోబోరేషన్ అండ్ హైడ్రోలైసిస్ ఆర్ HBr ఇన్ H2O2. హైడ్రోజన్ బ్రోమైడ్ ఇన్ H2O2 అడిషన్ విల్ ఫాలో ది యాంటీ మార్కోనికాఫ్ రూల్ అండ్ హైడ్రోబోరేషన్ అండ్ హైడ్రోలైసిస్ విల్ ఫాలో ది యాంటీ మార్కోనికాఫ్. దిస్ విల్ ఫార్మ్ ఆల్కహాల్ అండ్ దిస్ విల్ ఫార్మ్ ఆల్కైల్ హాలైడ్. సో లైక్ దిస్ దే విల్ ఆస్క్ యూ. అండ్ ఆల్కైల్ హాలైడ్స్ లో వచ్చేసరికి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే మనకి SN1 రియాక్షన్స్, SN2 రియాక్షన్స్. ఈ SN1 రియాక్షన్స్ లో, SN2 రియాక్షన్స్ లో వాటి రియాక్టివిటీ ఆర్డర్ ఏంటి, వాటి స్టీరియో కెమిస్ట్రీ ఏంటి అనే దాని మీద ఎక్కువగా క్వశ్చన్ అడుగుతారు.
ఆల్కైల్ హాలైడ్స్ నుంచి క్వశ్చన్ వచ్చింది అంటే SN1 రియాక్షన్స్ SN2 రియాక్షన్స్ మీద వస్తుంది. ఇక్కడ ఆల్కహాల్స్ లో గనుక క్వశ్చన్ వచ్చింది అంటే మనకి ఈ అడిషన్ రియాక్షన్ హైడ్రేషన్ వస్తుందమ్మ. మూడు రకాల హైడ్రేషన్ వస్తుంది మనకి ఆల్కీన్స్ లో. హైడ్రేషన్ అసిడిక్ మీడియం, ఆక్సిమర్కరేషన్ అండ్ డిమర్కరేషన్ అండ్ హైడ్రోబోరేషన్ అండ్ హైడ్రోలైసిస్. ఇలా మూడు వస్తాయి మనకి. హైడ్రేషన్ అసిడిక్ మీడియం అంటే రీఅరేంజ్ అయ్యి ఆల్కహాల్ ఫామ్ అవుతుంది మనకి. ఆక్సిమర్కరేషన్ అండ్ డిమర్కరేషన్ అంటే రీఅరేంజ్ అవ్వకుండా మార్కోనిక్ ఆఫ్ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. హైడ్రోబోరేషన్ అండ్ హైడ్రాలిసిస్ అని వచ్చింది అంటే మనకి రీఅరేంజ్ అవ్వకుండా యాంటీ మార్కోనిక్ ఆఫ్ ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. ఆ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ కానీ చూసుకున్నట్టయితే ల్యూకాస్ రియేజెంట్స్, ల్యూకాస్ టెస్ట్ అంటాము. ప్రైమరీ ఆల్కహాల్స్ ని, సెకండరీ ఆల్కహాల్స్ ని, టెర్షియరీ ఆల్కహాల్స్ ని మనము ఏ విధంగా సపరేట్ చేస్తాము అనే దాని మీద క్వశ్చన్ అయితే అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రైమరీ ఆల్కహాల్స్ అయితే లేట్ గా ఫామ్ చేస్తాయి టర్బిడిటీని, సెకండరీ ఆల్కహాల్ అయితే విత్ ఇన్ 5 మినిట్స్ లో టర్బిడిటీని ఫామ్ చేస్తాయి, టెర్షియరీ ఆల్కహాల్స్ అయితే ఇమీడియట్ గా టర్బిడిటీని ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనకి ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ నుంచి అయితే క్వశ్చన్ వస్తుంది. వీటి నుంచి మనం ఒక రఫ్ గా ఒక రెండు క్వశ్చన్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రెండు కాదు మూడే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ నేమ్డ్ రియాక్షన్స్ పెట్టాను కాబట్టి నేను ఇక్కడ తగ్గించాను అన్నమాట. ఆ తర్వాత చూసుకుంటే అరోమాటిక్ కాంపౌండ్స్, అరోమాటిక్ కాంపౌండ్స్ ఎందుకు సపరేట్ గా పెట్టాను అంటే అరైల్ హాలైడ్స్, ఫినాల్స్, బెంజాల్డిహైడ్, బెంజోయిక్ యాసిడ్, బెంజీన్, ఇవన్నీ కూడా మనం దీనికైనా చదువుకోవచ్చు అనమాట. ఈ అరోమాటిక్ కాంపౌండ్స్ మీద ఒక రెండు క్వశ్చన్లు అయితే వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూసుకోండి మొత్తంగా మనకి ఆర్గానిక్ లో ఎన్ని క్వశ్చన్ వచ్చినాయంటే 2, 2, 4, 5, 6, 7, 8, 9 వచ్చింది. మీరు కావాలంటే ఒక ప్రశ్న ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, 2+1. మొత్తంగా మనము ఒక 10 అయితే గ్యారంటీగా ఈ టాపిక్స్ లో వస్తాయని గెస్ చేసుకోవచ్చు అమ్మా. అందువల్ల నేను అలా పెట్టాను అనమాట. 2 బయోమాలిక్యూల్స్ కూడా ఒకటి ఉంది కదా మనకి, సో సరిపోతుందిలేమ్మా. ఇంతవరకే గెస్ చేసుకున్నాను మనం, ఆ మించి రావు. ఈ అరోమాటిక్ కాంపౌండ్స్ లోనే నేబర్ రియాక్షన్స్ కూడా ఎక్కువ వస్తాయి అమ్మా. దీంట్లో చూసినట్లయితే మీరు ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఏమేంటి? ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే నైట్రేషన్ రియాక్షన్, ఆల్కైలేషన్ రియాక్షన్, అరైలేషన్ రియాక్షన్, హాలోజినేషన్ రియాక్షన్, సల్ఫోనేషన్ రియాక్షన్. బెంజీన్ రింగ్ తీసుకునేసేసి మనం ఎనీ రియాక్షన్ కనుక చేసినట్లయితే ఆ పర్టికులర్ గ్రూప్ వచ్చి దాని మీద యాడ్ అవుతుంది. ఏమి లేనప్పుడైతే యాడ్ అవుతుంది. సరే ఏమన్నా ఉంటే ఏంటి పరిస్థితి? దాన్ని మనము డైరెక్టివ్ ఇన్ఫ్లుయెన్స్ అంటాము. మనకి రెండు రకాల గ్రూప్స్ ఉన్నాయి, ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్స్ ఉన్నాయి, అలాగే మెటా డైరెక్టింగ్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఏ విధంగా ఎలక్ట్రోఫైల్ అటాక్ అవుతుంది, మెటా డైరెక్టింగ్ గ్రూప్ ఉన్నప్పుడు ఏ విధంగా ఎలక్ట్రోఫైల్ అటాక్ అవుతుంది, వాటి రియాక్టివిటీ ఆర్డర్ ఏంటి, అవి ఏ విధంగా రియాక్ట్ అవుతాయి అనే దానికి ఎక్కువ అడుగుతాడు. ఇంకా సింపుల్ గా క్వశ్చన్స్ అడగాలి అంటే మిమ్మల్ని ఎలా అడగచ్చు అంటే ఏది ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్, ఏది మెటా డైరెక్టింగ్ గ్రూప్, ఆ విధంగా క్వశ్చన్ అడుగుతాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పి వదిలేస్తాను నేను దీనికి. ఈ క్వశ్చన్ ఇచ్చేసి కాన్సన్ట్రేటెడ్ HNO3 ఇన్ H2SO4 అంటాడు. మనం అక్కడ చూసుకున్నట్లయితే రియాక్షన్ లో ఒక కాంపౌండ్ ఇచ్చాడు, నైట్రేషన్ చేస్తున్నాడు. సో ఒక కాంపౌండ్ ఇచ్చి నైట్రేషన్ చేసినప్పుడు ఏమైతుంది? నైట్రో గ్రూప్ అటాక్ అవుతుంది. నైట్రో గ్రూప్ అనేది ఎక్కడ అటాక్ అవుతుంది? బేసిక్ గా మనం ఎప్పుడైతే మనకి ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్, మెటా డైరెక్టింగ్ గ్రూప్ రెండు ఉన్నాయో, ఈ ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టి నైట్రో గ్రూప్ అనేది ఇక్కడ అటాక్ అవుతుంది. అలా కాంపిటేటివ్ వస్తుందమ్మా మనకి. ఆర్థో పారా డైరెక్టింగ్ మెటా డైరెక్టింగ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా గానీ ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్ నే మనము చూస్ చేసుకుంటాము. సరే ఎలా గుర్తుపెట్టుకుంటాము ఈ ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్స్ అంటే హెటిరో యాటమ్ మీద లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఏ గ్రూప్ కి అయితే ఉంటాయో అవన్నీ ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్స్. ఎప్పుడైతే కార్బన్ ఇంకో యాటమ్ కి మల్టిపుల్ బాండ్ తో అటాచ్ అవుతుందో, సైనైడ్ కావచ్చు, CHO కావచ్చు, CO కావచ్చు,
NO2 కావచ్చు అలా కార్బన్ వేరే ఆటమ్ కి మల్టిపుల్ బాండ్ తో అటాచ్ అవటం గాని నైట్రోజన్ వేరే ఆటమ్ తో మల్టిపుల్ బాండ్ తో అటాచ్ అవటం గాని ఉన్నట్లయితే మనం వాటిని మెటా డైరెక్టింగ్ గ్రూప్స్ అంటాము ఏ హెటెరో ఆటమ్ మీద అయితే లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో అనిలిన్ తీసుకోండి NH2 నైట్రోజన్ మీద ఒక లోన్ పెయిర్ ఉంటుంది OH తీసుకున్నట్లయితే ఆక్సిజన్ మీద ఒక లోన్ పెయిర్ ఉంటుంది అలాగే CH3 తీసుకున్నది ఇది ఒక ఎక్సెప్షనల్ కేస్ మా హైపర్ కాంజుగేషన్ వల్ల ఆర్థో పేరా డైరెక్టింగ్ ఎఫెక్ట్ ని చూపిస్తుంది అది CH3 అనేది అలాగే చూసుకున్నట్లయితే మీరు OC2H5 చూసుకున్నట్లయితే ఆక్సిజన్ మీద ఒక లోన్ పేరు ఉంటుంది SH చూసుకున్నట్లయితే సల్ఫర్ మీద ఒక లోన్ పేరు ఉంటుంది ఇలా హెటెరో ఆటమ్ మీద లోన్ పేరు ఉంది అవి గనక బెంజీన్ రింగ్ కి అటాచ్ అయినట్లయితే అవి ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్స్ అలా కాకుండా ఉన్నట్లయితే మనకి అవి మెటా డైరెక్టింగ్ గ్రూప్స్ అవుతుంది CCl3 గనుక ఉన్నట్లయితే మనకి అవి మెటా డైరెక్టింగ్ అవుతుంది రివర్స్ హైపర్ కాంజుగేషన్ వల్ల మెటా డైరెక్టింగ్ అవుతుంది క్లోరిన్ మీద గనుక మనకి లోన్ పేర్ ఉన్నట్లయితే ఆ క్లోరిన్ మీద ఉన్న లోన్ పేర్ అనేది ఆర్థో పారా డైరెక్టింగ్ అవుతుంది ఇలా మనం ఆర్థో పారా డైరెక్టింగ్ గ్రూప్స్ అనే వాటిని డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనము ఇప్పటివరకు 10 రోజుల ప్రిపరేషన్ అయిపోయింది మనకి ఈ 10 రోజుల ప్రిపరేషన్ లో ఎన్ని మార్కులు మనం తెచ్చుకోవచ్చు అయ్యా అంటే ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే రెండు క్వశ్చన్లు 5 6 7 8 9 10 11 12 13 14 15 ఈ ప్రిపరేషన్ లోకి వచ్చేసరికి 15 క్వశ్చన్లు వచ్చాయి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 2 1 3 4 5 6 7 8 9 10 11 ప్రశ్నలు అయితే వచ్చేసాయి మనకి ఇక్కడ మొత్తంగా మనకి 11 ప్రశ్నలు అయితే వచ్చాయి ఇక్కడ రాస్తానమ్మా 11 ప్రశ్నలు అయిపోయినాయి సో ఇక్కడ వరకు 15 ప్రశ్నలు వచ్చాయి మనకి ఈ కాన్సెప్ట్ లో చూసుకుంటే ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే 11 ప్రశ్నలు అయితే మనకి ఈజీగా వస్తాయి మనకి మొత్తంగా 26 క్వశ్చన్లు అయితే కవర్ అయిపోయినాయి ఇంకా మిగిలిన చూసుకున్నట్లయితే మనము ఇప్పుడు మనం ఇనార్గానిక్ కెమిస్ట్రీకి వచ్చాము అయితే మనము పీరియాడిక్ క్లాసిఫికేషన్ లో వచ్చాము కెమికల్ బాండింగ్ వచ్చినప్పుడు మనము ఇనార్గానిక్ కొంత టచ్ చేసి వదిలాము ఇక్కడ కాంప్లెక్స్ కాంపౌండ్స్ చూసినట్లయితే జాగ్రత్తగా చూడండి అమ్మా ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ నుంచి మనకి రెండు క్వశ్చన్లు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది కాంప్లెక్స్ కాంపౌండ్స్ నుంచి అయితే మనకి రెండు ప్రశ్నలు అయితే కన్ఫామ్ గా వస్తాయి ఎట్లా వస్తాయి ఏ కాన్సెప్ట్ చదువుకోవాలి సార్ అంటే IUPAC నామెన్క్లేచర్ ఒకటి వెర్నర్ థియరీ ఒకటి స్ట్రక్చర్ ఆఫ్ కాంపౌండ్స్ ఒకటి మ్యాగ్నెటిక్ మూమెంట్ క్యాలిక్యులేషన్ ఒకటి స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్సెస్ ఇవే మనకున్న కాన్సెప్ట్ దీంట్లో ఐసోమెరిజం ఒకటి ఈ ఐసోమెరిజం కాన్సెప్ట్ మీద జామెట్రికల్ ఐసోమెరిజం ఆప్టికల్ ఐసోమెరిజం ఉన్నాయమ్మా అలాగే మనకి హైడ్రేషన్ ఐసోమెరిజం ఒకటి ఉంది లింకేజ్ ఐసోమెరిజం ఒకటి ఉంది కోఆర్డినేషన్ ఐసోమెరిజం ఒకటి ఉంది అయనైజేషన్ ఐసోమెరిజం ఒకటి ఉంది వాటిలో కాంపౌండ్స్ ఇచ్చేసి వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ స్టెబిలిటీ మీద ఒక సంవత్సరం క్వశ్చన్ అడిగాడమ్మా ML4 గివ్స్ ML3+L K1 ML3 gives ML2+L K2 ML2 gives ML+L K3 ML gives M+L K4 What is the overall reaction constant means you know very well M gives M+4L is the overall reaction When a reaction is obtained by adding all the reactions means you have to multiply the reaction constant So K equals to K1+K2+K3+K4 Sorry K1 into K2 into K3 into K4 will be coming. That is the overall reaction constant. Stability constant you want means 1 by K you have to do. So like that, one question they asked based on the stability. ఎందుకంటే మనకి వాళ్ళు క్వశ్చన్స్ అడిగే కొద్ది సంవత్సరానికి ఏ కాన్సెప్ట్ నుంచి అడగాలో వాళ్ళకి క్లారిటీ రావట్లేదు అనమాట ఎందుకంటే అందరూ బాగా చదువుతా ఉన్నారు అందరూ ఎక్స్పోజర్ వస్తా ఉంది కాబట్టి ఈజీగా చేస్తా ఉన్నారు అందుకని ఆ క్వశ్చన్ ని మనం కాంప్లికేట్ చేయాలి అనుకుంటే ఒక కార్నర్ లో ఉన్న టాపిక్ నుంచి క్వశ్చన్ అడుగుతారు అందువల్ల మనము ఈ కార్నర్ లో నుంచి క్వశ్చన్ అడిగే అవకాశం అయితే ఉంటుంది ఆ తర్వాత చూసినట్లయితే మీరు స్ట్రక్చర్ ఈ స్ట్రక్చర్ చూసినట్లయితే
స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్స్ వీక్ ఫీల్డ్ లైగాండ్స్ అని ఉన్నాయి మనకి. ఆ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్స్ వీక్ ఫీల్డ్ లైగాండ్స్ యొక్క స్ట్రెంగ్త్ ఆర్డర్ చాలా సార్లు అడిగారు అమ్మ, ఇప్పటికీ 3 సార్లు అడిగారు. నేను చూసిన పేపర్లన్నింటిలో చూసుకున్నట్లయితే నేను డిసెంబర్ 2010 నుంచి 2019 వరకు ఉన్న ఎంసెట్ పేపర్లు అన్ని అబ్జర్వ్ చేశానమ్మా. ఆ ముందు పేపర్లంతా చాలా సులువుగా ఉండడం వల్ల నేను వాటిని పట్టించుకోలేదు. ఇప్పటి వరకు వచ్చిన పేపర్లు అన్నింటిలో చూసుకున్నట్లయితే ఈ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ వీక్ ఫీల్డ్ లైగాండ్ అనుకునే దాని మీద 3 సార్లు అయితే క్వశ్చన్స్ అయితే అడుగున్నారు. జాగ్రత్తగా చూడండి, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్స్ ఏంటి, వీక్ ఫీల్డ్ లైగాండ్స్ ఏంటి, వాటి స్ట్రెంగ్త్ ఆర్డర్ ఏంటి అనే దాని మీద అడిగారు. ఐయుపిఎస్సి నామినేషన్ ఒక కాంప్లెక్స్ ఇచ్చేసి దాని ఐయుపిఎస్సి నేమ్ ఏంటి అని అడిగే దానికి అయితే ఉంటుంది. ఈ వెర్నర్స్ థియరీలో మనకి నంబర్ ఆఫ్ క్లోరిన్స్ అవుట్ ఆఫ్ ద కోఆర్డినేషన్ స్పియర్ మీద అడిగే ఛాన్స్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. 2 సార్లు అయితే ఈ వెర్నర్ కాంప్లెక్స్ మీద క్వశ్చన్స్ అడిగి ఉన్నారు. ఈ మ్యాగ్నెటిక్ మూమెంట్ క్యాలిక్యులేషన్ మీద ఒకసారి అయితే క్వశ్చన్ అడిగి ఉన్నారు, ఎలా కనుక్కోవాలి, రూట్ ఓవర్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 2 బోర్ మ్యాగ్నెటన్స్ ఇట్ విల్ బి కమింగ్. ఆ తర్వాత వచ్చేసరికి సిఎఫ్ఎస్సిమ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ, ఈ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ మీద 1 సంవత్సరం అయితే క్వశ్చన్ అడుగున్నారు. డెల్టా టి ఇస్ ఈక్వల్స్ టు 4/9 డెల్టా ఓ వెల్కమ్. డెల్టా ఈజ్ నోన్ యాజ్ స్ప్లిట్టింగ్ పారామీటర్. టెట్రాహైడ్రల్ స్ప్లిట్టింగ్ పారామీటర్ ఇస్ ఈక్వల్స్ టు 9/5 ఇంటూ ఆక్టాహైడ్రల్ స్ప్లిట్టింగ్ పారామీటర్ విల్ బి కమింగ్. అది చాలా ఇంపార్టెంట్, దాన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ అయితే అడుగున్నారు. జాగ్రత్తగా చూడండి, కాంప్లెక్స్ కాంపౌండ్స్ నుంచి మనకి మెయిన్స్ కి ఇంపార్టెంట్, అలాగే నీట్ కి కూడా చాలా ఇంపార్టెంట్. 2 క్వశ్చన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ నుంచి. ఆ తర్వాత చూసినట్లయితే 12వ రోజు, ఈ రోజు మనం ఏం చేస్తామంటే కెమికల్ కైనెటిక్స్ సొల్యూషన్స్. ఇక్కడ చూడండి అన్న, చాలా ఈజీగా ఉంటుంది ఇది. కెమికల్ కైనెటిక్స్ నుంచి ఒక క్వశ్చన్, సొల్యూషన్స్ నుంచి ఒక్క క్వశ్చన్, ఒక్కోసారి ఇంకో క్వశ్చన్, 2 క్వశ్చన్ దీని నుంచి వస్తాయి, 2 క్వశ్చన్ దీని నుంచి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కెమికల్ కైనెటిక్స్ లో మనము రేట్ ఆఫ్ రియాక్షన్, రేట్ ఎక్స్ప్రెషన్, ఆర్డర్, అర్హీనియస్ థియరీ, కొలిజన్ థియరీ. కొలిజన్ థియరీ మీద అయితే 1 సంవత్సరం క్వశ్చన్ అడుగున్నాడమ్మా. ఆర్డర్ మీద రెగ్యులర్ గా క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు. రేట్ ఎక్స్ప్రెషన్ మీద కూడా రెగ్యులర్ గా క్వశ్చన్స్ అయితే అడుగుతా ఉంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము రేట్ ఎక్స్ప్రెషన్ మీద అయితే ప్రాబ్లమ్స్ అయితే అడుగుతుంటాడు. ముందుగా ఇప్పుడు చూసినట్లు ఒక రియాక్షన్ ఇస్తాడు మనకి, ఏఏ ప్లస్ బీబీ గివ్స్ సి ఆఫ్ సి. ఈ రియాక్షన్ లో రేట్ ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తామంటే -1/A ఇంటూ డెల్టా ఏ బై డెల్టా టీ ఈక్వల్స్ టు -1/B ఇంటూ డెల్టా బి బై డెల్టా టీ ఈక్వల్స్ టు +1/C ఇంటూ డెల్టా సి బై డెల్టా టీ. ఇలా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో మనము రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ సి అడుగుతాడు, లేదంటే రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్ ఏ అయితే అడుగుతాడు. ఈ ప్రాబ్లమ్ చేసేటప్పుడు మీరేం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇచ్చిన వాల్యూ వాళ్ళు గ్రామ్స్ పర్ లీటర్స్ లో మనకి ఇస్తారు, కానీ మీరు దాన్ని మోల్స్ పర్ లీటర్స్ లోకి మార్చుకొని మాత్రమే ప్రాబ్లమ్స్ చేయాలి. మీరు దాన్ని మోల్స్ పర్ లీటర్ లోకి మార్చకుండా ప్రాబ్లమ్స్ చేశారు అంటే ఇబ్బంది పడతారు, ఖచ్చితంగా మీకు ఆన్సర్ అనేది రాంగ్ అయితే వస్తుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్, మనకి చాలా చాలా ఎగ్జాంపుల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ ఏంటి, సెకండ్ ఆర్డర్ రియాక్షన్స్ ఏంటి, 0 ఆర్డర్ రియాక్షన్స్ అయితే ఏంటి, కే వాల్యూకి మనం యూనిట్స్ అయితే ఏమొస్తుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే హాఫ్ లైఫ్ పీరియడ్ ఎలా కనుక్కోవాలి మనం ఒక రియాక్షన్ కి, అవన్నీ కూడా మనకి ఈ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్స్ లో వస్తాయి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కొలిజన్స్ లో, ఈ కొలిజన్స్, కొలిజన్ థియరీ అనేది అర్హీనియస్ థియరీ. కొలిజన్ థియరీ మీద ఎలా వస్తుంది అంటే ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏది రాంగ్ స్టేట్మెంట్, ఏది రైట్ స్టేట్మెంట్, అలా మిమ్మల్ని అయితే క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంటుంది. అర్హీనియస్ థియరీలో నేరుగా అయితే క్వశ్చన్ వస్తుందమ్మా, లాగ్ K2/K1 ఈక్వల్స్ టు EA/2.303R ఇంటూ 1/T1 - 1/T2 అనేది వస్తుంది. ఇలా ఇచ్చిన ఫార్ములాని డైరెక్ట్ గా సబ్స్టిట్యూషన్ వాల్యూస్ ఇస్తారు, లేదంటే ఒక గ్రాఫ్ ఇచ్చేసేసి దాని నుంచి మనకి యాక్టివేషన్ ఎనర్జీ కనుక్కోమని అయితే అడుగుతాడు. ఇంకొక ఇంపార్టెంట్ మోడల్ ఉంది దాంట్లో కెమికల్ కైనెటిక్స్ లో, ఆర్డర్ డిటర్మినేషన్ మెథడ్స్, హౌ టు ఫైండ్ ది ఆర్డర్ ఆఫ్ ఎ రియాక్షన్. ఆస్వాల్డ్స్ ఐసోలేషన్ మెథడ్ ఒకటి ఉంటుంది, హాఫ్ లైఫ్ మెథడ్ ఒకటి ఉంటుంది, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఒకటి ఉంటుంది, గ్రాఫికల్ మెథడ్ ఒకటి ఉంటుంది. ఆస్వాల్డ్ ఐసోలేషన్ మెథడ్ మీద ఇప్పటికి 3 సార్లు అయితే క్వశ్చన్ అడిగినారమ్మ. ఏ వాల్యూ కొన్ని కాన్సన్ట్రేషన్స్ ఇస్తాడు, బి వాల్యూ కొన్ని కాన్సన్ట్రేషన్స్ ఇస్తాడు, రేట్ వాల్యూ ఇస్తాడు. ఆస్వాల్డ్ ఐసోలేషన్ లో ఏం చెప్తుంది అంటే మనకి
ఏదన్నా గానీ ఒక కాంపౌండ్ కి ఒక కాంపౌండ్ కాన్సంట్రేషన్ కాన్స్టెంట్ గా ఉంచి ఇంకొక కాంపౌండ్ కాన్సంట్రేషన్ మారినప్పుడు రేట్ ఎలా మారుతుంది అనే దాన్ని బట్టి మనము ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఆ దాని మీద బేస్ చేసుకొని మూడు సార్లు అయితే క్వశ్చన్ అడుగున్నాడు. జాగ్రత్తగా చూడండి ఈ సొల్యూషన్స్ లోకి వచ్చేసరికి మనకి కాన్సంట్రేషన్ టర్మ్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతుంటారు అమ్మ. ఒకటి కాన్సంట్రేషన్ టర్మ్స్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు, ఆ తర్వాత వేపర్ ప్రెషర్ మీద క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. వేపర్ ప్రెషర్ మీద రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారమ్మ. అక్కడ ఉన్న ఫార్ములాస్ ఏంటి మనకి కాన్సన్ట్రేషన్ టర్మ్స్ లో మాస్ బై మాస్ పర్సంటేజ్, మాస్ బై వాల్యూమ్ పర్సంటేజ్, వాల్యూమ్ బై వాల్యూమ్ పర్సంటేజ్, పార్ట్స్ పర్ మిలియన్, పార్ట్స్ పర్ బిలియన్, మొలారిటీ, మొలాలిటీ, నార్మాలిటీ, ఫార్మాలిటీ, మోల్ ఫ్రాక్షన్, మాస్ ఫ్రాక్షన్, వీటన్నిటిని బేస్ చేసుకుని అడుగుతాడు. మొలారిటీకి నార్మాలిటీకి ఉన్న రిలేషన్ ఏంటి అనే దాని మీద కూడా క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. ఈ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ లో పీనాట్ మైనస్ పీ బై పీనాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్సెస్ అనే ఒక ఫార్ములా వస్తుంది. పీ ఈజ్ ఈక్వల్స్ టు పీనాట్ ఏ ఇంటూ ఎక్స్ఏ ప్లస్ పీనాట్ బి ఇంటూ ఎక్స్ బి. ఆ ఫార్ములా మీద క్వశ్చన్ వస్తుంది. వేపర్ ఫేజ్ లో ఉన్న మోల్ ఫ్రాక్షన్ అనే దాని మీద కూడా క్వశ్చన్ అయితే వస్తుంది. జాగ్రత్తగా మీరు గమనించండి అది సొల్యూషన్స్ కాన్సెప్ట్ లో. అది ఆ తర్వాత వచ్చేసరికి మనకి ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్ లో డెల్టా టీవి, డెల్టా టీఎఫ్ అండ్ దెన్ ఆస్మాటిక్ ప్రెషర్ ఆల్సో దేర్. వీటిలోకి వచ్చేసరికి ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ కాన్స్టెంట్ వాల్యూ ఏంటి, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ కాన్స్టెంట్ వాల్యూ ఏంటి, డెల్టా కేఎఫ్ వాల్యూ వచ్చేసరికి 1.86 వస్తుంది, కేవీ వాల్యూ వచ్చేసరికి 0.58 అనే వాల్యూ వస్తుంది, వాటిని యూజ్ చేసుకుని మనము ఎలా కనుక్కుంటాము, క్రయోస్కోపిక్ మెథడ్ అంటే ఏంటి, ఎబులియోస్కోపిక్ మెథడ్ అంటే ఏంటి, ఆ డెరివేషన్ చేసే దాంట్లో మనకి ప్లాట్స్ ఉన్నాయి. వేపర్ ప్రెషర్ ప్లాట్ వర్సెస్ టెంపరేచర్ ప్లాట్ ఇస్తే ఎప్పుడైనా చూసుకోండి సాల్వెంట్ కి వేపర్ ప్రెషర్ అనేది తక్కువ ఉంటుంది. అక్కడ ఏం చేశారంటే ఒక సంవత్సరం అడిగిన ప్రాబ్లమ్ లో వాటర్ ఇచ్చాడు, ఎన్ఏసిఎల్ ఇచ్చాడు, ఎంజీసీఎల్ టు ఇచ్చాడు, ఇలా పెట్టేసేసి ప్లాట్స్ ఇచ్చాడు అనమాట, వేపర్ ప్రెషర్ వర్సెస్ టెంపరేచర్ ప్లాట్స్ అని. దీంట్లో దే ప్లాట్ దేనికి చెందుతున్నాడు మనకి, ఆల్వేస్ రిమెంబర్ వాటర్ విల్ బి హావింగ్ లోయర్ వేపర్ ప్రెషర్, హయ్యర్ వేపర్ ప్రెషర్ వాటర్ ఎన్ఏసిఎల్ ఎంజీసీఎల్ టు. యాజ్ ద నంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఇంక్రీజెస్ ఇట్స్ వేపర్ ప్రెషర్ డిక్రీజెస్. ఆ విధంగా మనము లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ మీద కూడా క్వశ్చన్స్ అయితే అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా చూడండి మనకి సొల్యూషన్స్ నుంచి ఒక రెండు క్వశ్చన్లు అయితే వస్తాయి, అలాగే కెమికల్ కైనెటిక్స్ నుంచి కూడా ఒక రెండు క్వశ్చన్స్ అయితే వస్తాయి. జాగ్రత్తగా మీరు ఆ కాన్సెప్ట్లు చదువుకోండి. ఆ తర్వాత చూసుకుంటే ఎస్ బ్లాక్ పి బ్లాక్ రియాక్షన్స్, డి అండ్ ఎఫ్ బ్లాక్ రియాక్షన్స్. ఈ ఎస్ బ్లాక్ పి బ్లాక్ రియాక్షన్స్ లోకి వచ్చేసరికి మనకి దాదాపుగా రెండు నుంచి మూడు క్వశ్చన్లు అయితే వచ్చే అవకాశం ఉంటుందమ్మా. వీటిలో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ కావచ్చు, పి బ్లాక్ ఎలిమెంట్స్ కావచ్చు, ఎందుకంటే మనం ట్రెండ్స్ అన్ని ఆల్రెడీ చదివేసేసాం పీరియాడిక్ క్లాసిఫికేషన్ లో. ఇక్కడ ఓన్లీ మనకు మిగిలింది ఏంటి అంటే కొన్ని ఎక్సెప్షనల్ కాంపౌండ్స్ ఏమన్నా ఉన్నాయా, వెన్ వాటిలో ఆ ఎక్సెప్షనల్ కాంపౌండ్స్ ఎలా ప్రిపేర్ చేస్తామో, వాటి ప్రాపర్టీస్ ఏంటి, డైమండ్ ఉంది, ఫుల్లరిన్ ఉంది, వాటి స్ట్రక్చర్స్ ఏంటి, వాటి ప్రాపర్టీస్ ఏంటి, అలా కాకుండా చూసుకున్నట్లయితే వస్తుందమ్మా. ఎస్ బ్లాక్ పి బ్లాక్ డి అండ్ ఎఫ్ బ్లాక్ లో మెయిన్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అకాడమిక్ టెక్స్ట్ బుక్ లో ఉన్న రియాక్షన్స్ అన్ని ఒక గ్లాన్స్ లుక్ వేయండి. మాక్సిమం గా ఇంపార్టెంట్ గా మీకు కావాలి అనుకుంటే హైడ్రాలిసిస్ రియాక్షన్స్ అన్ని వదిలిపెట్టద్దు, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అనే రియాక్షన్స్ అయితే అస్సలు వదిలిపెట్టద్దు, ప్రిపరేషన్ ఆఫ్ కాంపౌండ్ రియాక్షన్ అయితే అస్సలకి వదిలిపెట్టద్దు, అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. హైడ్రాలిసిస్ రియాక్షన్స్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వచ్చే అవకాశం ఉంది మీకు, ఎఫెక్ట్ ఆఫ్ హీట్ మీద కూడా ఒక క్వశ్చన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది, జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఇంకోటి ఏంటి అంటే ఆక్సో యాసిడ్స్, మనం ఇక్కడ కెమికల్ బాండింగ్ లో ఆక్సో యాసిడ్ స్ట్రక్చర్ గురించి పెద్దగా మాట్లాడుకోలేదు, కానీ ఆక్సో యాసిడ్ స్ట్రక్చర్ మీద, పాస్పరస్ ఆక్సో యాసిడ్ స్ట్రక్చర్ మీద ఇప్పటి వరకు మూడు సార్లు అయితే అడిగిన్నాడు. ఆక్సో యాసిడ్స్ ఆఫ్ పాస్పరస్, ఆక్సో యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్ వస్తుంది, జాగ్రత్తగా చూడండి. హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఉందమ్మా వీటిలో,
దీంట్లో ఇంక్లూడ్ చేసుకోండి హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ కూడా. హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ నుంచి అయితే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఒకటి హైడ్రోజన్ పెరాక్సైడ్ మీద, హైడ్రోజన్ పెరాక్సైడ్ మీద రావచ్చు, లేదంటే వాటర్ ఉంది కదా మనకి హార్డ్ వాటర్ సాఫ్ట్ వాటర్ లో, ఆ వాటర్ హార్డ్ వాటర్ కన్వర్షన్ ఇంటూ ప్యూర్ వాటర్ కన్వర్షన్ మీద ప్రాబ్లమ్స్ అయితే కూడా రావచ్చు. పర్మిటెడ్ ప్రాసెస్ ఉంది, అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ ఉంది, కాల్గాన్ మెథడ్ ఉంది, క్లార్క్స్ మెథడ్ ఉంది, వాటిలో దేని మీద గానీ క్వశ్చన్ అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఎస్ బ్లాక్ లోకి వచ్చేసరికి కంపారిటివ్ అడుగుతాడు, ఫ్లేమ్ టెస్ట్ మీద అడిగే అవకాశం ఉంటుంది. ఆ ఎలిమెంట్స్ జనరల్ ప్రాపర్టీస్ లో జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ ఎందుకు ఫ్లేమ్ టెస్ట్ చూపిస్తే, ఒక సంవత్సరం అయితే ఫ్లేమ్ టెస్ట్ మీద క్వశ్చన్ అడుగున్నాడు అమ్మా, ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ చూపించవు, సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ మాత్రమే చూపిస్తాయి. ఫస్ట్ ఇయర్ గ్రూప్ లో కొన్ని చూపిస్తాయి, సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ లో బెరిలియం అనేది మనకి చూపించదు, మెగ్నీషియం కూడా మనకి ఫ్లేమ్ టెస్ట్ చూపించదు. ఎందుకు చూపించదు? అట్లా స్ట్రిక్ట్ గట్టిగా మాట్లాడుకున్నట్లయితే మనము ఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీ టెక్స్ట్ బ్యాక్ క్వశ్చన్స్ ఉంటాయి చూసారా, 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి, అవన్నీ చదువుకోండి చాలు, మీరు ఎక్కువగా ఏం చేయొద్దు. మీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో ఆ పర్టికులర్ ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్ సంబంధించిన బిహైండ్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని చదువుకోండి చాలు. ఇచ్చిన 3 క్వశ్చన్స్ లో 2 క్వశ్చన్స్ ని మీరు ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. వాటికి తోడు హైడ్రాలిసిస్ రియాక్షన్స్ చూసుకోండి, బొరాక్స్ డైబోరేన్ ఆ స్ట్రక్చర్ జాగ్రత్తగా చూసుకోండి. బొరాక్స్ మీద క్వశ్చన్స్ అడిగిన్నాడు, డైబోరేన్ మీద కూడా చాలా క్వశ్చన్స్ అయితే అడిగిన్నాడు, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి KMnO4 K2Cr2O7, వాటి రియాక్షన్స్ ఆల్రెడీ మనం ఇక్కడ రిడాక్స్ రియాక్షన్స్ చదివాం కాబట్టి అంతగా స్ట్రెస్ చేయాల్సిన పని లేదు. అండ్ తర్వాతకి వచ్చేసరికి హైడ్రోజన్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఇది మొత్తము మెమరీ బేస్డ్. ఇక్కడ హైడ్రోజన్ అండ్ కాంపౌండ్స్ ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాను, సో ఇక్కడ మెన్షన్ చేశాను ఈ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ లో ప్రతి టైప్ టిపికల్ కాన్సెప్ట్ ఉంటుంది. సింక్ కావచ్చు, రిసెప్టార్ కావచ్చు, పొల్యూటెంట్ కావచ్చు, కంటామినెంట్ కావచ్చు, బిఓడి లెవెల్స్ కావచ్చు, వాటర్ డ్రింకింగ్ వాటర్ లెవెల్, అయాన్స్ కావచ్చు, అలా డిఫరెంట్ వాటిల్లో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అయితే అడుగుతాడు. కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ లో కేటయానిక్ డిటర్జెంట్స్ అంటే ఏంటి, అనయానిక్ డిటర్జెంట్స్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ ఏంటి, యాంటీబయాటిక్స్ ఏంటి, యాంటీపైరటిక్స్ ఏంటి, మలేరియల్స్ ఏంటి, బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ ఏమైతాయి, నేరో స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ ఏమైతాయి, అలా ప్రతి దానికి ఒక ఎగ్జాంపుల్ మీరు క్రియేట్ చేసుకుని ఒక షీట్ క్రియేట్ చేసుకున్నారంటే సరిపోతుంది. కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ లో ర్యాంకడిన్ స్ట్రక్చర్ అడిగినాడు ఒక సంవత్సరం, కానీ అంత ఎక్స్ట్రీమ్ కేసెస్ లో ఇక్కడ చెప్పాను చూడండి 5 క్వశ్చన్స్ వెళ్ళిపోతాయి అని, వాటిలో నుంచి అయితే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇలా మనము అన్నింటినీ కనుక జాగ్రత్తగా ప్రిపేర్ అయినట్టయితే ఇక్కడ ఈ 3 నుంచి మనకి ఒక 3 క్వశ్చన్లు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కనుక మనం ప్రిపేర్ అయినట్లయితే ఇప్పుడు చూడండి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి మనకి ఇప్పటి వరకు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130,
ఇక్కడ చూసుకుంటే ఒక 15 మొత్తంగా చూసుకుంటే 23 ఒక 15 ఇక్కడ గమనించినట్లయితే మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఒక షెడ్యూల్ గా మీరు ప్రిపేర్ చేసుకొని చేసినట్లయితే మీకు మొత్తంగా ఇక్కడ వచ్చేసరికి 23 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి ఒక 15 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఇవి మొత్తంగా కలుపుకుంటే మనకి 38 వచ్చేయి ఇక్కడ నేను బఫర్ క్వశ్చన్స్ ఒక రెండు అయితే యాడ్ చేశాను వాటి వల్ల మీకు ఎక్కువగా కనబడతాయి మనకి గ్యారెంటీగా 35 క్వశ్చన్స్ అయితే ఈ చెప్పిన టాపిక్స్ లో నుంచి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా మనకి పక్కకి వెళ్ళిన టాపిక్స్ ఏమన్నా ఉన్నాయా అంటే సర్ఫేస్ కెమిస్ట్రీ ఒకటి నేను కలపలేదు సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి మీకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది కొల్లాయిడ్స్ కావచ్చు అండ్ అబ్సర్ప్షన్ కావచ్చు అదే విధంగా
కెటాలిసిస్ అయితే కావచ్చు. వాటిలో ఏదో ఒక చోట నుంచి ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇలా ఇంకా మనకి కావాలి మిగలకుండా ఏమైనా టాపిక్స్ ఏమైనా మిస్ అయినాయా అంటే మీరు చెక్ చేసుకోవచ్చు, వాటిలో నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇలా మనము మాక్సిమం గా మనం ఇప్పుడు ఏ టాపిక్స్ అయితే డిస్కస్ చేసుకున్నామో వాటిల్లో నుంచే అన్ని విధాలుగా ప్రశ్నలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎస్ బ్లాక్ బి బ్లాక్ రియాక్షన్స్ డి బ్లాక్ ఎందుకు నేను చివరిలో పెట్టాను అంటే ఇవి ఎగ్జామ్ దగ్గరకు వచ్చేస్తుంది. మీరు 14 రోజు 15 రోజు ప్రిపరేషన్ కి వచ్చారంటే అప్పుడు మీరు దగ్గరలో ఉంటారు కాబట్టి ప్రాపర్ గా రివైజ్ చేసుకున్నారంటే మీకు చాలా ఈజీగా గుర్తుండే అవకాశం ఉంటుంది. అందుకు నేను వీటిని లాస్ట్ లో పెట్టాను. ఈ 15 రోజు ఏదైతే ఉందో ఆ మిగిలిపోయిన చాప్టర్ ఉంది కదా మనకి సర్ఫేస్ కెమిస్ట్రీ అనే చాప్టర్, దాన్ని మీరు అక్కడ ఇంట్రడ్యూస్ చేసుకునేసి రివైజ్ చేసుకున్నారు అంటే చాలా మంచి మార్కులతోటి మంచి కాలేజీలో మీరు కెమిస్ట్రీ తరఫున 35 క్వశ్చన్లు వస్తాయి మీకు. మీరు ఇంకా బాగా ప్రిపేర్ అయ్యే రేంజ్ లో ఉన్నారంటే వీటిని చేసుకున్నారంటే మీరు ఇంకా 35+ దాటుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇలా చేసుకున్నట్లయితే మీరు హ్యాపీగా మంచి మార్కులతో మీ ఎంసెట్ ఎగ్జామ్ ని హ్యాపీగా క్లియర్ చేయగలరు. ఈ షెడ్యూల్ నేను ఏదైతే ఇచ్చానో అది మీకు నీటికి కూడా ఉపయోగపడుతుందమ్మా, మీరు కావాలంటే ఫాలో అవ్వచ్చు. సో ఇలా మనము టోటల్ గా చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే క్లిక్ ద లైక్ బటన్. ఇఫ్ యూ వాంట్ టు షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ మీన్స్ యూ కెన్ షేర్ దిస్ వీడియో. ఇఫ్ యూ వాంట్ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ మై ఛానల్ మీన్స్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ టర్న్ ఆఫ్ కెమిస్ట్రీ. క్లియర్? సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అయ్యి మంచి మార్కులతోటి మంచి కాలేజీలో సెటిల్ అవుతారని ఆశిస్తున్నాను.